ini video lo jenis nemu ku complete pros kane mandi cons kane mandi, awar kono cuci awar kono kudo, ini lo orangnya laba lenti, nasta lenti, everything itu explain jasa no, ekadam istau kunda ini baru kecodaan kete try aja nende, so ingin kalau sih video lo kete pilih pola. So first of all mana mau tires kan yang susun lalai teh tires jenis mana ke TVS tires itu ini lo rawatan diri kende grip pada susun lalai chala itu chala bawon nih suspension meja mana ke hero ane sih branding itu kan pesen nih front jenis mana ke telescopic suspension itu mana coba coba alagi wheels kan yang susun lalai teh stylish alagi wheels aja pucu but alagi wheels kicna ada teh paint unda ada teh nakan tuh bar nggak cilek tuh but ada teh fiber body unda and mana ke ekor build quality meja coba coba so build quality itu chala worku anni anni electrical vehicles lo kalau build quality itu bagus tuh so miri alang teh electrical vehicle disukna సరే ఒక బెర్లిన్ ఔరా మాత్రమే మనకి కొంచెం బెస్ట్ ఉందని చెప్పొచ్చు మిగతా అన్ని కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అంత బాలేదు సో దీంట్లో కూడా సేమ్ అదే ప్రాబ్లమ్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్ లాగే దీంట్లో కూడా ఫైబర్ బాడీ ఎక్కువ యూస్ చేశారు అదే అంత బిల్ క్వాలిటీ అయితే బాలేదని చెప్పొచ్చు సో ఓవరాల్ గా చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ మనము ఫ్రంట్ ఏదైతే ఉందో అక్కడ మనము ఫుట్ బోర్డ్ దగ్గర మనం ఒక లెగ్ గాని పెట్టి చూసినట్లయితే లేదంటే డ్రైవింగ్ చేసి చూసినప్పటికీ మనకి కాల్ అయితే అంత పైకి అయితే వెళ్ళట్లేదు ఇకపోతే ఇక్కడ మనకి ఫ్రంట్ వచ్చేసి ఒక బాటిల్ పెట్టుకోవడానికి ఒక రౌండ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మనం ఏదైనా కీ చైన్స్ కానివ్వండి చిన్న చిన్న పెట్టుకోవడానికి కూడా ఒక స్పేస్ అయితే ఇచ్చారు అండ్ ఇగ్నిషన్ చూడొచ్చు ఇగ్నిషన్ కూడా మనకి చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట అండ్ లైక్ ఏంటంటే మనకి కొన్ని ఇగ్నిషన్స్ పెట్టినప్పుడు తిప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ఇదేంటంటే మనకి ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి చాలా అంటే చాలా ఈజీగానే మనకి ఇగ్నిషన్ అయితే చాలా ఈజీగా ఉందని చెప్పొచ్చు ఇది మనకి నార్మల్ లాక్ అండ్ మనకి ఏదైతే రిమోట్ లాక్ అలారం సిస్టమ్ ఉందో అది కూడా ఉంది సో దాన్ని కూడా అయితే మీకు చూపిస్తాను సో ఇప్పుడు మనము రిమోట్ లాక్ కనెక్ట్ చూసుకున్నట్లయితే సో ఇందులో మనకి లాక్ అలారం సిస్టమ్ అయితే మనకి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ అలర్ట్ కానివ్వండి అలాంటివి అయితే ఏం లేవు ఇది మనకి లాక్ చేయడం కానివ్వండి అన్లాక్ చేయడం కానివ్వండి పవర్ ఆన్ చేయడం కానివ్వండి సో ఇలాంటి పనులు అయితే ఈ రిమోట్ ద్వారా చేసుకోవచ్చు సో మాక్సిమం అందరూ కూడా దీన్ని యూస్ చేస్తుంటారు సో ఇప్పుడు నేను మీకు స్టార్ట్ చేసిన తర్వాత పవర్ కానివ్వండి ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాను అండ్ మీరు కన్సోల్ కానీ చూసుకున్నట్లయితే కన్సోల్ అయితే మనకి ఇక్కడ ఎక్కువ ఏదైతే బ్యాటరీ పవర్ ఉందో ఆ బ్యాటరీ పవర్ కానివ్వండి అలాగే మనకి స్పీడోమీటర్ కానివ్వండి అలాగే ఏవైతే కిలోమీటర్ ట్రిప్ మీటర్ ఉంటుందో సో అది కానివ్వండి మనకి హైలైట్ అయితే చేయడం జరిగింది అండ్ మనము టోటల్ ఇస్తే కంప్లీట్గా వచ్చేసి మనకి 41 వరకు అయితే ఇది రీచ్ అవ్వడం జరిగింది అండ్ ఒకసారి వచ్చేసి 42 వరకు రీచ్ అవ్వడం జరిగింది అండ్ ఒకసారి వచ్చేసి 41 వరకు రీచ్ అయింది అండ్ ఇంకోసారి కూడా నేను ట్రై చేస్తాను సో రెండుసార్లు కూడా నాకు 41 దగ్గర అయితే ఆగిపోయింది అనమాట ఇకపోతే మనం హ్యాండిల్ బార్ కనుక చూసుకున్నట్లయితే హ్యాండిల్ బార్ వచ్చేసి మనకి కంప్లీట్గా మనం యాక్టివ్ అయితే చూసిన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి పెద్దగా స్పెసిఫికేషన్స్ అయితే చెప్పుకోవడానికి ఏం లేవు అంత సైడ్ ఇండికేటర్స్ మనకి ఆన్ అండ్ ఆఫ్ కానివ్వండి అండ్ డిమ్ అండ్ అప్ కానివ్వండి ఇవి అయితే ఇచ్చాడు అండ్ క్యారీ హుక్ కూడా ఇక్కడ మనకైతే స్పెషల్గా కనిపిస్తుంది అండ్ మనం సీట్ విషయానికి వెళ్తే సీట్లో వచ్చేసి మనకి ఇది వచ్చేసి స్ప్లిట్ సీట్తో వస్తుంది స్ప్లిట్ సీట్తో పాటు మనకి ఫోల్డబుల్ సీట్తో అయితే ఇదైతే రావడం జరిగింది ఈ సీట్ వచ్చేసి మనకి మనం ఏదైతే ఫ్రంట్ డ్రైవ్ చేస్తామో ఆ టైంలో మనకి బ్యాక్ సైడ్ మనకు ఒక సపోర్ట్గా అయితే పెట్టుకోవచ్చు అండ్ మనం ఓపెన్ చేస్తే బూట్స్ పెట్టి వచ్చేసి మనకి చాలా వరకు తక్కువగానే ఉందని చెప్పొచ్చు అండ్ మనకి బూట్ లైట్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇవ్వలేదన్నమాట సో ఇకపోతే మనం బ్యాటరీ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి బ్యాటరీకి సంబంధించింది సో ఇది వచ్చేసి మనకి బ్యాటరీ అయితే ఈ విధంగా ఉంటుందని చెప్పొచ్చు బ్యాటరీ వచ్చేసి మనకి 1.536 కిలోవాట్స్ బ్యాటరీ అయితే ఇది ఇవ్వడం జరిగింది అండ్ మనము చూడొచ్చు బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి బ్యాటరీ మీద అయితే కనిపిస్తుంది అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇది ఒక మనము ఒక అప్రోచ్ కింద అయితే చెప్పుకోవచ్చు అనమాట అండ్ మనకి బూట్ లైట్ కూడా ఇచ్చుంటే బాగుండేది బట్ ఈ చిన్న స్పేస్ కాబట్టి మనకి వాడు ఇవ్వలేదని అనుకోవచ్చు అనమాట ఇకపోతే హీరో ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్ అనేసి మనం ఇక్కడ బ్రాండింగ్ అయితే చూడవచ్చు ఇదైతే మనకి కొంచెం హైలైట్ చేసినట్టుగా కనిపిస్తుంది అండ్ మనకి జీరో ఎమిషన్ అనేసి కూడా మనం ఇక్కడ చూడవచ్చు లిథియం ప్రొజెక్షన్ అనేసి ఇక్కడ లిథియం పవర్డ్ అని కూడా మనము చూడవచ్చు అనమాట బ్యాటరీకి సంబంధించి అంటే లిథియం బ్యాటరీ కాబట్టి వీళ్ళు కొంచెం హైలైట్ అయితే చేయడం జరిగింది అండ్ ఫ్రంట్ ఏదైతే సీట్ ఉందో ఆ సీట్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే
ఫుల్ ఫోమ్ అన్నమాట అది సో చాలా అంటే చాలా బాగా నచ్చింది బ్యాక్ సీట్ అయితే అంత ఫోమ్ లేదు అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది మోటార్కి సంబంధించిన సెన్సార్ అన్నమాట సో ఇక్కడైతే మోటార్ అయితే రన్ అవుతూ ఉంటుంది ఇది 600 వాట్స్ మోటార్ అండ్ మనం ఇక్కడ బిల్డ్ క్వాలిటీ గాని చూసుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనకి చాలా పూర్ బిల్డ్ క్వాలిటీ సో ఇందాక ఏదైతే చెప్పానో అదే విధంగా ఉంటుంది అండ్ మీరు రిఫ్లెక్టర్ చూడొచ్చు మనకి ఏదైతే సైకిల్కి ఉంటాయో అలాంటి రిఫ్లెక్టర్లు అయితే మనం ఇక్కడ చూడొచ్చు అండ్ స్ప్రింగ్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఈ స్ప్రింగ్స్ వచ్చేసి మనకి అంత బాగాలేవు అని అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది బట్ ఇక్కడ ఒక మేజర్ చేంజ్ అయితే చేశారు అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఆ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయి అవి కూడా తీసేశారన్నమాట తీసేసి కొత్త స్ప్రింగ్స్ అయితే వీళ్ళు సెట్ చేయడం జరిగింది ఇంకెక్కడ షోరూంలో కాకుండా కేవలం వీళ్ళ షోరూంలో మాత్రమే చేస్తారంట అది కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ మనము చూడొచ్చు 12A అని ఉంది N12A అని ఏ అని ఉంటే మనకి సింగిల్ బ్యాటరీ అనమాట అలాగే మనకి బి అని కానీ ఉంటే మనకి ఇది ఇక్కడ డ్యువల్ బ్యాటరీ అవుతుంది ఇక్కడ మనము గుర్తుంచుకోవచ్చు ఇది అండ్ మనకి ఫుట్ రెస్ట్ కానివ్వండి అండ్ మనకి హ్యాండిల్ పట్టుకోవడానికి కానివ్వండి సో రెండు సైడ్లు ఇవ్వడమే కాకుండా మనకి బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారనమాట సో ఇది ఒక మన ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండ్ మనం పట్టుకోవడానికే కాకుండా ఈ సీట్ ఏదైతే ఉందో బ్యాక్ పిలియన్ సీట్ దాన్ని మనం పైకి లేపేసి ఏదైనా బస్తా పెద్దది వేసినా సరే దాని మీద మనం ఏదైనా తాళ్లతో కట్టుకోవడానికి కానివ్వండి లేదంటే ఒక గడ్డి మూప ఎత్తుకోవడానికి కానివ్వండి మనం కట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ బ్యాటరీ వచ్చి డిటాచబుల్ బ్యాటరీ కాబట్టి సో ఈ విధంగా మనం తీసి బ్యాటరీని అయితే ఇలా ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ మేము బ్యాటరీ మీద చూడవచ్చు లిథియం అయాన్ బ్యాటరీ అయితే మనం ఇక్కడ రాసింది అండ్ మనం బ్యాటరీకి అడాప్టర్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఛార్జింగ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అండ్ ఇట్లా కూడా చేసుకోవచ్చు లేదంటే మనం బైక్ అయినా సరే మనం డైరెక్ట్గా ఛార్జింగ్ సాకెట్తో ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఈ విధంగా మనము ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉంటాయి మనకి సో దీని ద్వారా డైరెక్ట్ మనం బ్యాటరీ బయటికి తీయకుండానే బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవచ్చు లేదు మనకి వెహికల్ లోపలికి రాదనుకున్నప్పుడు సో మనము బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి ఛార్జింగ్ అయితే మనము పెట్టుకోవచ్చు అన్నమాట ఇకపోతే మనం ఈ ఫుట్బోర్డ్ కనుక చూసుకున్నట్లయితే స్పేస్ వచ్చేది మనకి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అండ్ మీకు క్రాస్లో కూడా చూపించాను చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అండ్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ స్పేస్ అయితే చాలా ఉంది సో ఇందాక నేను చెప్పినట్టుగా షాక్ అబ్జర్స్ అనేది వీళ్ళు చేంజ్ చేస్తున్నారని చెప్పాను కదా సో కంపెనీ వాళ్ళు ఇచ్చిన షాక్ అబ్జర్స్ అయితే తీసేసి వీళ్ళు వేరే షాక్ అబ్జర్స్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి మనకి ఇంతకుముందు 10 స్ప్రింగ్స్ అయితే ఉండేవి 10 రోల్స్ అయితే ఉండేవి ఇప్పుడు మనకి 12 రోల్స్గా వీళ్ళు కన్వర్ట్ చేశారనమాట అండ్ మనకి కంఫర్టబిలిటీ అండ్ కుజన్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ టైంలో మనకి అంతగా కుదుపులు అయితే ఎక్కువ కనిపించవు ఇది మనకి ఒరిజినల్ కంపెనీ నుంచి వస్తున్నది వీళ్ళైతే 1800తో వీళ్ళు దీన్ని అయితే చేంజ్ చేయడం జరుగుతుంది పోతే మీరు ఫ్రంట్ హ్యాండిల్ దగ్గర కనుక చూసినట్లయితే ఇలా ఉంటుంది అంటే ప్లేస్మెంట్ ఏదైతే ఉందో సో ఈ ఫైబర్ రెండు జాయింట్ చేసే ప్లేస్మెంట్ అదైతే అంత బాగాలేదని చెప్పొచ్చు అండ్ ఇది పర్ఫెక్ట్గా సెట్ కూడా అవ్వలేదు అండ్ చూడడానికి కూడా కొంచెం అగ్లీగా ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ అదొకటి అండ్ ఏదైతే బ్యాక్ సైడ్ మనం పట్టుకుంటామో క్యారీకి సో అవి కూడా మనకి చూడడానికి కొంచెం అగ్లీగా ఉన్నాయి అంత బాగాలేదని అయితే అనిపించింది నాకు సో ఇకపోతే మనము టెస్ట్ డ్రైవ్ అయితే వెళ్దాము సో టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళిన తర్వాత దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను అనమాట సో టెస్ట్ డ్రైవ్ అయితే మేము వెళ్ళడం జరుగుతుంది సో టెస్ట్ డ్రైవ్లో వచ్చేసి మేము ఆల్మోస్ట్ 180 కిలోస్ యాజ్ యూజువల్గా ఇంతకుముందు మీకు ఇన్ఫర్మేషన్ అందించిన విధంగానే 180 కిలోస్ ఇద్దరం ఉంటాము సో ఇద్దరం అయితే దీని మీద టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాము సో ఆల్మోస్ట్ మేము ఒక 20 మినిట్స్ వరకు టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తాము ఈ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రోస్ అండ్ కాన్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ అయితే నేను మీకు కంప్లీట్ ఎండ్లో అయితే అందిస్తాను అనమాట అండ్ మీకు ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి స్పీడ్ కనుక చూసుకున్న అయితే ఒక 5 సెకండ్స్ ఒక 10 సెకండ్స్ రేస్ తర్వాత మనకి ఆల్మోస్ట్ 30 స్పీడ్ అయితే అందుకుంది ఏదైతే మనం స్టార్టింగ్ పవర్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి అయితే మనకి కొంచెం టైం అయితే తీసుకుంది ఇది నేనైతే నోటీస్ చేశాను మనం ఎప్పుడైతే త్రోటల్ ఇస్తామో త్రోటల్ ఇచ్చిన ఒక 1 ఆర్ 2 సెకండ్స్ తర్వాత రెస్పాండ్ అవుతుంది బట్ ఆ రెస్పాండ్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం హై రేంజ్ బైక్స్ ఏవైతే 400 సీసీ బైక్స్ ఎలా అయితే రెస్పాండ్ అవుతాయి అని అనిపిస్తుందో సో ఆ విధంగా ఒక్క సెకండ్ వరకు మూమెంట్ అయితే ఉంది ఆ తర్వాత మాత్రం యాజ్ యూజువల్గా మనకి నార్మల్గానే ఉండిపోతుంది బట్ ఏదైతే మనము యాక్సలరేషన్ ఇస్తామో టోటల్ అనేది ఇస్తామో టోటల్ ఇచ్చినప్పుడు అయితే మనకి అంత స్పీడ్గా ఇది రెస్పాండ్ అయితే అవ్వట్లేదు అండ్ మనము గమనించినట్లయితే మనకి హెడ్ కనుక చూసుకున్నట్లయితే మేజర్గా నేను ఇక్కడ బాగా అబ్జర్వ్ చేశాను హెడ్ అయితే మనకి చాలా అంటే చాలా ఎక్కువగా వైబ్రేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా చిన్న గతుకొచ్చినా సరే చాలా ఎక్కువగా అయితే ఇది రెస్పాండ్ అవుతుంది అండ్ వైబ్రేషన్ విషయంలో అండ్ టర్నింగ్ ఏదైతే ఉన్నాయో కార్నరింగ్ సో కార్నరింగ్ అయితే మనకి చాలా అయితే చాలా బాగుందని చెప్పి ఇకపోతే హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం వైడర్గానే ఉంది అండ్ మనకి కొంచెం కంఫర్టబుల్గానే ఉందని చెప్పొచ్చు ఇకపోతే మనకి మోకాళ్ళు ఏవైతే ఉన్నాయో అది మనకి మరీ అంత పైకి అయితే రావట్లేదు అండ్ స్పేషియస్గానే ఉంది అండ్ ఫ్రంట్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ మనము దిగేసిన వెంటనే మనకి ఎయిర్ అయితే మళ్ళీ దాని లోపలికి ఫిల్ అయిపోతుంది మళ్ళీ సీట్ అయితే పైకి లేసిపోతుంది అనమాట అంత కంఫర్ట్ అయితే బ్యాక్ కూర్చున్న వాళ్ళకైతే లేదు అండ్ నేను మేజర్గా ప్రిఫర్ చేసేది వచ్చేసి
ఎవరైతే మేజర్గా ఎక్కువ దీన్ని పల్లెల్లో వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తుంటారు అండ్ లైక్ మనకి సామాన్లు తీసుకురావడానికి గడ్డి మోపులు తీసుకురావడానికి దానికైతే ఇది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ ఎవరైతే ఇది బ్యాక్ సైడ్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళేటప్పుడు అంటే లైక్ హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వైఫ్ వెనక ఎక్కాలి అంటే ఒక సైడ్ కూర్చోవాలి తప్ప రెండు సైడ్లు కూర్చోవడానికి అయితే ఇదైతే పనికిరాదనమాట. అండ్ నేను ఖచ్చితంగా చెప్తాను ఇదైతే రెండు సైడ్లు కూర్చోవడానికి పనికిరాదు, కంపల్సరీ చెప్తాను. ఇది స్క్వేర్ షేప్లో ఉంటుంది అండ్ మీకు కూర్చోవడానికి కూడా అంత కంఫర్టబుల్ అయితే ఉండదు. బట్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ బ్రేకింగ్ కనుక చూసుకున్నట్లయితే బ్రేకింగ్ వచ్చేసి మనకి కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది అండ్ లైక్ మనకి యాక్టివల్లో అయితే ఏ విధంగా వస్తుంది సో అలాంటి కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అయితే చూడవచ్చు. అండ్ ఇది మనకి బాగానే వర్క్ అవుతుందని చెప్పొచ్చు. బట్ మనకి అంత పర్ఫెక్ట్ అని అయితే నేను చెప్పను కానివ్వండి, బట్ ఓకే. సో మనం దీనికి సంబంధించి ఇది ఒక ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. లేకపోతే ప్రోస్ కనుక చూసుకున్నట్లయితే మైలేజ్ వచ్చేసి మనకు ఒక మంచి మైలేజ్ అని చెప్పొచ్చు. 80+ వరకు మనకి మైలేజ్ అయితే వస్తుంది సింగిల్ ఛార్జ్తో అండ్ మనకి డీసెంట్ ప్రైస్ కూడా చెప్పొచ్చు. పికప్ అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే ఫస్ట్ మనం యాక్సలరేషన్ థ్రోటల్ ఇచ్చిన ఒక 1 సెకండ్ తర్వాత మనకి రెస్పాండ్ అవుతుంది, అదొక డ్రాబ్యాక్ చెప్తాను. బట్ పికప్ అయితే మనకి ఎక్సలెంట్గానే ఉంది, మంచి మూమెంట్ తీసుకుంటున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ మనం ఎప్పుడైతే థ్రోటల్ ఇస్తామో ఆ థ్రోటల్ ఇచ్చినప్పుడు మనకి లైక్ మనం హయాబుసాకి ఎలాంటి మనకి సౌండ్ అయితే వస్తుందో అండ్ డ్రైవ్ చేసేటప్పుడు అంటే మనం ఎప్పుడైతే థ్రోటల్ హెవీగా ఇస్తామో అప్పుడు మనకి సైలెన్సర్ సౌండ్ వస్తుంది కదా, బౌ అని ఒక సౌండ్ వస్తుంది. అలాంటి సౌండ్ అయితే మనకి కొంచెం చిన్నగా అయితే ఇది రావడం జరుగుతుంది. బట్ అది మనకి ఎప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే లైట్ మనకి పక్కన వాల్ ఉన్నప్పుడు కానివ్వండి, డివైడర్ ఉన్నప్పుడు కానివ్వండి, ఆ సౌండ్ అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. బట్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మనకి హ్యాండిల్ అనేది హెవీగా షేక్ అవుతుంది. సో ఎంతవరకు షేక్ అవుతుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు, వీడియోలో మనకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము స్టార్ట్ చేసి వెళ్తున్నప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్లో దాదాపుగా మనకి సౌండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది వచ్చేసి మనకి సౌండ్ అనేది కొంచెంగా ఉంది. అండ్ మనకి మరీ హెవీగా ఉందని చెప్పను, బట్ మనకి సౌండ్ అయితే కొంచెం వరకు ఉందని చెప్తాను. ఇకపోతే ప్రోస్లో వచ్చేసి మనకి ఫుట్బోర్డ్ స్పేస్ ఏదైతే ఉందో అది మనకి చాలా మంచి ఫుట్బోర్డ్ స్పేస్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఒక వాటర్ క్యాన్ పెట్టినా సరే మీకు స్పేస్ అనేది ఉంటుంది. అండ్ ఒక గ్యాస్ సిలిండర్ పెట్టినా సరే మీకు స్పేస్ అనేది ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మీకు ఎంతైతే పెట్టుకోగలరో ఫ్రంట్ సైడ్ కూడా మీకు అంత క్యారీ చేయగల సత్తా ఉన్నటువంటి వెహికల్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఏదైతే బస్తా ఉందో ఆ బస్తా కూడా మనం ఈజీగా అయితే మనం పెట్టేయచ్చు. అది ఒక ప్రోజ్ కింద చెప్పుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మనకి డ్రైవర్ వచ్చేసి సీటింగ్ ఫోమ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మనకి యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, ఇది కూడా మనకి చాలా బాగుంది. అండ్ ఫోల్డబుల్ సీట్ అనమాట. సో బ్యాక్ సైడ్ పిలియన్ లేనప్పుడు మనం దీనికి సపోర్ట్గా అయితే మనం దాన్ని అయితే తీసుకోవచ్చు పైకి లేపేసి. అండ్ మనకి ఇన్బుల్ట్ ఛార్జింగ్ యూఎస్బి కేబుల్ అయితే ఇచ్చారు, సో మనకి ఛార్జింగ్ అయితే ఉందనమాట. సో యూఎస్బి ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ మనకి డిటాచబుల్ బ్యాటరీతో వస్తుంది. అండ్ బ్యాటరీతో మనము తీసి ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేదంటే మనం వెహికల్కే బ్యాటరీని పెట్టేసి ఛార్జ్ అయితే చేయొచ్చు అనమాట. ఇది మనకి లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. అండ్ 3 ఇయర్స్ వారంటీతో కూడా ఇది మనకి రావడం జరిగింది. అండ్ మనకి రౌండ్ బాటిల్ హోల్ కూడా ఇచ్చారు. సో ఇది నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్. ఇక మేజర్గా మనం కాన్స్ గురించి మాట్లాడి వీడియోని అయితే ఎండ్ చేద్దాం. మీకు నేను అబ్జర్వ్ చేసిన ఇంకో మేజర్ కాన్ గురించి ఒక వీడియోతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్ కనుక చూసుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగాలేదు. సో మరీ బాగాలేదని కాదు, చాలా అంటే చాలా బాగాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్లో బిల్డ్ క్వాలిటీ ప్రాబ్లం అయితే ఉంది. దీంట్లో కూడా యాజ్ యూజువల్గానే బిల్డ్ క్వాలిటీ ప్రాబ్లం అయితే ఉంది. ఇకపోతే మనకి లుక్స్ కనుక చూసుకున్నట్లయితే కొంచెం మనకి అంత కొంచెం స్టైలిష్గా ఉంటే బాగుండేదేమో, బట్ ఈ లుక్స్ అనేది మనకి కొంచెం అంత ట్రెండీగా అయితే లేదని చెప్పొచ్చు. కొంచెం ఓల్డ్గా ఉంది. అండ్ లైక్ మనకి పెద్దవాళ్ళు డ్రైవ్ చేసే వెహికల్ లాగా ఉందన్నమాట. ఇకపోతే మనకి ఏవైతే మనం వీళ్ళు ఫైబర్ బాడీ ఫిట్టింగ్ ఉందో, సో ఆ ఫైబర్ బాడీ ఫిట్టింగ్ కొన్ని చోట్ల అయితే సరిగా మ్యాచ్ అవ్వలేదన్నమాట. అండ్ మనకి ఒకటి కిందకి ఒకటి పైకి ఉండడం జరిగింది. అండ్ రెండు క్రాస్కి కూడా ఇవ్వడం జరిగింది కొన్ని దగ్గరలో. అదన్నీ కూడా నేను మీకు ఇందాక వీడియోలోనే చూపించాను. ఇకపోతే యాక్సలరేషన్ పికప్ ఏదైతే ఉందో అది కూడా మనకి చాలా స్లోగా తీసుకుంటుంది. ఇది కూడా ఒక మైనస్ అని చెప్పొచ్చు. అండ్ యాజ్ యూజువల్గా నేను ఫైబర్ ఫిట్టింగ్ అనేది అంత బాగాలేదు. అండ్ మోటార్ కూడా మనకి లైట్గా నాయిస్ అయితే ఇస్తుంది. అండ్ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో అది హెవీగా షేక్ అవుతుంది. ఇదొక మేజర్గా ఒక నాయిస్ అని చెప్పొచ్చు. పోతే డిస్క్ బ్రేక్ అయితే మనకి ఇవ్వలేదు. సో ఇది కూడా మనం ఒక కాన్స్ కింద చెప్పొచ్చు. ఆ బూట్ లైట్ కూడా ఇవ్వలేదు. అండ్ మనకి బూట్ లైట్ ఇవ్వకపోయినా పర్లేదు, బట్ ఇవ్వలేదు. దీని కింద అయితే మనం కాన్స్ కింద అయితే మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే మనకి
మీటర్ రీడింగ్ కనుక చూసుకున్నట్లయితే మేజర్ గా సో ఇందులో వచ్చేసి మనకి టాప్ స్పీడ్ వచ్చేసి 40 41 42 వరకు టాప్ స్పీడ్ అయితే చూపిస్తుంది బట్ ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 49 48 వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అండ్ వీళ్ళు 41 42 దగ్గర వీళ్ళైతే లాక్ చేయడం జరిగింది అందుకోసం మనకి ఆ స్పీడ్ అయితే చూపించట్లేదు బట్ మనకి స్పీడ్ అయితే 48 వరకు స్పీడ్ అయితే వెళ్తుంది వీళ్ళైతే ఏం చేస్తున్నారంటే స్పీడ్ అనేది లాక్ చేస్తున్నారు అందువల్ల మనకి స్పీడ్ అనేది కొంచెం తక్కువగానే వెళ్తుంది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ డైలీ ఒక 80 కిలోమీటర్స్ తిరిగినా సరే ఇది మనకి 500 రూపీస్ తోనే మంత్ అంతా సరిపోతుంది అనమాట సో రోజుకు ఒక 8 రూపాయలు వేసుకున్నా సరే మనకి ఈజీగా 500 రూపీస్ లోపే మనము అప్ అండ్ డౌన్ కూడా చేసేయచ్చు సో అంత ఈజీ కంఫర్టబుల్గా ఉన్నటువంటి మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్ అని చెప్పొచ్చు అనమాట సో ఈ 80 కిలోమీటర్స్ అంటే 40 కిలోమీటర్స్ పోవడానికి 40 మైల్స్ రావడానికి లేదంటే 80 కిలోమీటర్స్ పోవడానికి 80 కిలోమీటర్స్ రావడానికి వాళ్ళకైతే ఇది ఎంత గట్టిగా వేసుకున్నా సరే మీరు 1000 రూపీస్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు 500 రూపీస్తోనే ఒక మంత్ అంతా కూడా తిరిగేయచ్చు అనమాట ఇది నేను అబ్జర్వ్ చేశాను అండ్ మీరు ఇక్కడ షేక్ చూడొచ్చు ఎంత హెవీగా ఉందండి ఎక్కువ గతుకులు కూడా లేవు అండ్ థ్రోటల్ హెవీగా ఇచ్చింది అంతే అంతకుమించి ఇంకంత ఏం లేదనమాట గతుకులు కూడా సో ఇక్కడ మనకి షేకింగ్ అనేది క్లియర్గా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు